అందరికీ కూడా నమస్కారం. రామానాయుడు గారు, ఆయన వర్ధంతి రోజు ఈ రామానాయుడు కళామండపంలో పెద్దల చేతుల మీదుగా నాకు చిరు సత్కారం జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా చెప్పాలంటే నంది అవార్డు తీసుకున్న దానికంటే ఎక్కువగా సంతోషంగా ఉంది నాకు. నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించింది రామానాయుడు గారు. నాటకం నుంచి తీసుకొచ్చింది దాసరినారాయణరావు గారు. రామానాయుడు గారికి పరిచయం చేశారు. రామానాయుడు గారు నన్ను హక్కును చేర్చుకున్నారు. చాలా చక్కగా నటిస్తాడు ఇతను అని ఎంతో ధైర్యంగా ఆయన మంచి మంచి పాత్రలు ఇచ్చారు. వీటన్నిటికంటే కూడా ఒక టర్నింగ్ పాయింట్, ప్రేమించుకుందాం రా అనే సినిమాలో ముఖ్యమైన పాత్రకి నేనే వేస్తాడు, చాలా బాగుంటుంది అని కూడా వారి అబ్బాయితో కూడా చెప్పి, సురేష్ బాబుతో ధైర్యం కూడా చెప్పి ఆ సినిమాలో ఆ పాత్రను ధరింపజేశారు. నా అదృష్టం అది రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కావడం, రాయలసీమ మాండలికం కర్నూలు కడప అనంతపురం ఎవరు అంతవరకు ఉపయోగించకపోవడం, అది నేను ఉపయోగిస్తాను అనగానే పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఎంతో ఉత్తేజపడి ఉత్సాహపరచడం, తప్పకుండా చేయి వెళ్ళో మళ్ళీ బాగా నేర్చుకుంటా, నాకు ఆల్రెడీ పరిచయం ఉంది, మా తాతలు అక్కడే ఉండేవారు కర్నూలు జిల్లాలో. మళ్ళీ ఆయన ఎంతో ప్రోత్సహించారు. నేను ఆయన ఒక కోరిక కూడా కోరాను, ఇద్దరిని సోదరులు ఇద్దరిని అయ్యా మొత్తం అంతా తయారు చేసుకొచ్చాను, మీరు రేపు తీయబోయే సీను ఈరోజు రాత్రి నాకు ఇవ్వగలిగితే నేను దాన్ని రాయలసీమ మాండలికంలోకి మార్చుకుంటాను, పొద్దున్నే తయారుగా ఉంటాను అని చెప్తే, ఎప్పుడు కనీసం 10 సినిమాలైనా చేతుల్లో ఉండే పరుచూరి బ్రదర్స్ నా కోరికను అంగీకరించి ఒక కొత్త వాడి కోరికని, ఒక నాటకం నుంచి వచ్చాను కనుక నన్ను ఆ విధంగా గౌరవించి ముందు రోజు రాత్రే ఆ సీన్ నాకు ఇవ్వడం జరిగింది. నేను దాన్ని రాత్రి 2 గంటలో 3 గంటలో ప్రాక్టీస్ చేసుకుని మార్చుకుని రాయలసీమ మాండలికంలోకి మార్చుకుని పొద్దున్నే వెళ్ళి మళ్ళీ వారికి చెప్పి ఈ విధంగా చెప్తాననగానే ఏదైనా చిన్న చిన్న స్వల్ప మార్పులు కూడా చేసి చెప్పేవారు. అది ప్రేమించుకుందాంరా, అదే ఈరోజు నేను ఇక్కడ ఉండగలిగే అవకాశాన్ని, ఇంతమంది పెద్దల మధ్యలో నన్ను నిలబడగలిగే అవకాశాన్ని కూడా ఇచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ అనేది నా తల్లి జన్మ సంస్థ, నా జీవితాంతం రుణపడి ఉంటాను నాయుడు గారికి కానీ సురేష్ ప్రొడక్షన్స్ కానీ అని స్వాభావికంగా మనవి చేసుకుంటున్నాను. ఇంకా ఏమిటంటే, మరి ప్రత్యేకంగా నన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టారంటే, ఇంకా నాటకం అని వీడు అల్లాడిపోతున్నాడు, పడి చస్తున్నాడు. నాటకం అంటే నాకు ప్రాణం, నాటకం నా తల్లి. అందుకనే ఈరోజు కూడా మంచి స్క్రిప్ట్ వస్తే ప్రదర్శిస్తూనే ఉన్నాను. గుంటూరులో ప్రతి నెల 2వ ఆదివారం మంచి మంచి నాటకాలు ప్రదర్శింపజేస్తున్నాను. జేపీస్ నెలనెల నాటక సభ అనేది ఒకటి ప్రారంభించి 4 సంవత్సరాలు అయింది. ఎంతో నేర్చుకున్నాం ఆ తల్లి దగ్గర నుంచి, మాండలికాలు కానీ హావభావ ప్రదర్శనలు కానీ అన్నీ నేర్చుకున్నాం. ఇవాళ అందరూ పెద్దలు కూడా చెప్పారు రోజు వేస్తున్న నాటకాలు చూసి అద్భుతంగా చేస్తున్నారని, చాలా సంతోషం. ఆ నాటకాలన్నీ నేను కూడా చూశాను, చూస్తూనే ఉంటాను. ఇప్పుడు నాటకం ఎక్కడ ఉందంటే అక్కడికి పరిగెత్తికెళ్ళి చూస్తాను, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. ఒక నాటక ప్రదర్శన ఇక్కడ వెయ్యడానికి
నావంతు కూడా సహాయంగా జరుగుతుంది, నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ మేడ్ అప్ బై అ లాట్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్, రావేంద్ర గారు, పరుచూరు వెంకటేశ్వర గారు, దే ఆల్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ టు సీ ఆర్ కంపెనీ బీ ఇన్ సచ్ గుడ్ స్టేట్ టుడే. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఫ్రమ్ ద స్మాలెస్ట్ లైట్మెన్ టు ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ హూ మేడ్ అస్ వాట్ వీఆర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.